మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చారు సార్, సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు, ఐదుగురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది, ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చారు సార్, సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు, ఐదుగురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది, ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చారు సార్, సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు, ఐదుగురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది, ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికి వచ్చారు సార్, సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒక వచ్చారు, ఐదుగురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది, ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు, నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్.